ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ ఏమనంటే ఇదేదో రాజకీయం చేసేస్తున్నాము, దీన్ని రాజకీయం చేసి ఏదో వాళ్ళ మీద బురద జల్లేస్తున్నాము అనే విధంగా గుమ్మడికాయలు దొంగెవరు అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఎక్కడలేని ఉడుకు ఆయనకి సడన్గా వచ్చేసి ఉలిక్కిపడి లేసే పరిస్థితి ఏర్పడింది. ఆ ఉలికిపాటు ఎందుకు అనే విషయాన్ని ఒకసారి ఆలోచన చేసుకోవాలా? ఆ అమ్మాయిని పరామర్శించినందుక, మరి లేకపోతే ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళందరినీ తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళని కాపాడుకోలేకపోతున్నానని చెప్పి ఆ ఉలికిపాటు ఉందో నాకు అర్థం కావట్లేదు. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ మా సోదరి అని చెప్పి చెప్తున్నాడు, ముందు రోజు జరిగిన సంఘటన గురించి చెప్తున్నాడు ప్రతి ఒక్క విషయాన్ని. మరి ముందు రోజే నీకు ఈ సమస్య తెలిసినప్పుడు ఆ కేసు ఎందుకు కట్టించుకోలేదు? ఏదో దేవుడి దయ వల్ల అమ్మాయి బయటకు పడింది, ప్రాణం పోయి ఉంటే నువ్వు తిరిగి తెచ్చిచ్చేవాడు అయితే కాదు. మరి నీకు ముందే తెలిసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాల్సిన, ఇట్లాంటి విషయాల్ని ఖండించాల్సిన విషయం ఉంది. వాళ్ళని కాపాడుకోలేకపోతున్నాననే బెదురు నీలో ఎక్కువ కనపడుతుంది కాబట్టి నువ్వు ఇంతగా ఎగిరిపడుతున్నావనే విషయం అర్థమవుతోంది జనాలకి. ఈరోజు ఆ అమ్మాయిని ఏదైనా సరే ధైర్యం చెప్పాలా? మా వైసీపీ పార్టీ అమ్మాయి, మా చెల్లెలు అని చెప్పి చెప్తున్నారు. నీ ఇంట్లో అక్క చెల్లికి ఇదే రకంగా జరిగితే 2 రోజులు టైం ఇస్తావా? నువ్వు కూడా ఇదే రకంగా డిలే చేస్తారా? ప్రకాష్ రెడ్డి గారిని అడుగుతున్నాను ఈ సభాముఖంగా ఈ మీడియా మిత్రుల ద్వారా. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా లేడీస్ విషయం కాబట్టి మనం ఎక్కువగా అక్కడ మాట్లాడకూడదు. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి పరిటాల సునీతి గారు అడగడం జరిగింది. అది జరిగితే ఆయనకు మెంటల్ వచ్చిందో తిక్కొచ్చిందో తెలియదు, కానీ జరిగిన సంఘటన ఒకటి అంటే అక్కడ ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది, ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళిన విషయంగా పెట్టుకొని ఎక్కడెక్కడో ఏవేవో టాపిక్లు ఎత్తుకొని ఆయన విరుచుకుపడే పరిస్థితి ఏర్పడుతుంది. దాంట్లో ముఖ్యంగా మా తాత మా మామ గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. మా తాత మా మామ కాంట్రాక్టర్లు అనే విషయం కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకు కంపెనీల్లో వాళ్ళు ఓనర్లు. ఆటోమేటిక్గా ఈయన షెడ్యూల్ వేసుకునే టైం నుంచి వాళ్ళు మొట్టమొదటి కాంట్రాక్టులు మొదలు పెట్టింటారు కాబట్టి ఆ వాళ్ళ గురించి నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు కాంట్రాక్టర్ అనేవాడు ఎవరైనా సరే ఓ 10 రూపాయలు ఖర్చు పెడితే ఒక ₹0.5 లాభమో ₹1 లాభం కోసమో పనులు చేసుకునే పరిస్థితి అనేది అది కామన్గా జరిగేదే. ఈరోజు గవర్నమెంట్లు కూడా కాంట్రాక్టర్లని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఎప్పటి నుంచినో ఉంది, ఈరోజు ఉంది. అంతేగాని వీళ్ళు ఏమన్నా అడ్వాన్స్ బిల్లులు తీసుకొని ఇలాగా వర్కులను వదిలేసి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఏమన్నా ఉందా? లేకపోతే మేము వీళ్ళు చేసిండేది వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఈరోజు మేము కాంట్రాక్టులు చేసినామంటే మేము రోడ్లు చేసిండొచ్చు, కాలువలు చేసిండొచ్చు, ఆ ఊర్లు అక్కడ రైతులు వాళ్ళు బాగుపడడానికి మేము కాంట్రాక్టులు చేసింటాం, మేము రియల్ ఎస్టేట్లు చేయలేదు, రియల్ ఎస్టేట్ దందాలు చేయలేదు, మేము లేఅవుట్లు వేస్తే లక్షలు వాళ్ళ దగ్గర నుంచి మామూలు వసూలు చేయలేదు, మేము కాంట్రాక్టులు చేసినాం, మాకు మిగిలే అరోకరో మాకు మిగిలించుకున్నామనే విషయమే వాళ్ళు చెప్తారు. ధైర్యంగా ఎక్కడైనా ఎవరైనా చెప్పొచ్చు, ఏ కాంట్రాక్టర్ ఇదే మాట చెప్తాడు. ఆ విషయం అంతా ఆ రకంగా ఉంటే ఐసీడిఎస్ సివిల్ సప్లైస్ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఈరోజు ఇప్పుడు మాకు కోడిగుడ్లు టెండర్ అనుకుంటే కోడిగుడ్ల గురించి చెప్తున్నాడు. కోడిగుడ్లు టెండర్ ఎవరు చేస్తున్నారో నాకు ఇంతవరకు నాకు తెలీదు, మీ గవర్నమెంట్ కాబట్టి మీకే తెలుసుకోవాలా. సివిల్ సప్లైస్ కూడా ఎవరు చేస్తున్నారో నీకే తెలియాలి. సివిల్ సప్లైస్ విషయానికి వస్తుందా, మొత్తం పూర్తి విషయము ఈరోజు కాకుండా మరొకసారి ప్రెస్ మీట్ ఉంటుంది. సివిల్ సప్లైస్ గురించి మాట్లాడతా, జంగాలపల్లిలో ఉన్న గోడౌన్స్ గురించి మాట్లాడతా, రామ్నేపల్లి దగ్గర గోడౌన్స్ గురించి మాట్లాడతా, ఎక్కడైతే అనంతపూర్లో బే చేసి ఇక్కడి నుంచి బండ్లు ఏ రకంగా తరలిస్తున్నారో, ఎవరు ఏ రకంగా ముడుపులు ఎవరికి చెల్లిస్తున్నారో విషయం గురించి కూడా నేను క్లియర్గా మాట్లాడతాను. ముందు ఈ అన్నిటినీ పక్కన పెడితే ఐసీడిఎస్ కానీ సివిల్ సప్లైస్ కానీ ముందు నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందు నీది నువ్వు కడుక్కొని నువ్వు పక్కన వాళ్ళు అనాలి. ఈరోజు స్కూల్ పిల్లలకి బెంచ్లు ఇచ్చినా, ఒక హాట్ మిక్స్ ప్లాంట్ ఉన్న కాంట్రాక్టర్ పేరు మీద టెండర్ తెచ్చుకుంటావు, నువ్వు స్కూల్ బెంచ్లు నువ్వు ఇస్తావు, నాసిరకం స్కూల్ బెంచ్లు, చిక్కీలు ఇస్తావు, దాంట్లో ఎంత తింటున్నావో నాకు తెలియట్లా. ఏ స్కూల్ పిల్లలకి చిక్కీలు, పాలు, ఐసీడిఎస్లో పాలు మిల్క్ ఎవరు సప్లై చేస్తున్నారు, ఎవరు దోలుతున్నారు అనే విషయం కూడా మీరు ఇది చేసుకోవాలి. ఎవరికి ముడుపులు అందుతున్నాయి ఇవన్నీ పక్కన పెడితే అనంతపూర్ టౌన్లో ఎవరో పాపం గోళ్ళకు పెయింట్లు వేసుకునే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసిన బాబతిని నువ్వు నా గురించి మాట్లాడే పరిస్థితి. మరి మీరు చేయలేరు, బాగుంది కాబట్టి ప్రపంచంలో ఎవడో చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి, 1,00,000 మందికి తగ్గి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. 1,00,000 మంది, 1,00,000,000 చేస్తే 1,00,000 మందికి తగ్గి తీరుతుంది, అంతే. దర్శాలు ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, అంత కాన్ఫిడెంట్ చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటో నువ్వు అడుగుతా ఉన్నా, ఇవాళ నేను క్యూర్ చేసినంత మంది డయాబెటిస్ రివర్స్ చేసినంత మంది పేషెంట్స్ ని ఈ ప్రపంచం అందరూ కలిపి 4 లక్షల మంది తగ్గించరా